నమస్కారం. వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజ్పథ్ లో మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం చంద్రబాబు గైర్హాజరు. దావోస్ పర్యటన నేపథ్యంలో ఆలస్యం. ఏపీ చరిత్రలో తొలిసారిగా ఘటన. నగర వ్యాప్తంగా వేడుకగా జరిగిన 69వ గణతంత్ర దినోత్సవం. ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్. గణతంత్ర వేడుకల్లో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిర్లక్ష్యం. తలకిందులుగా జాతీయ పతాక ఆవిష్కరణ. గతానుభవాల నుంచి గుణపాఠం నేర్పని నేతలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీల సాధనకై పోరుబాట పట్టిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక. 2 రోజుల రైలు దీక్షకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి కొనతాల. వివరాలు చూస్తే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రక్రియలో అంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్ బ్యారెక్స్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి రక్షణ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖ నగరం ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 570 మంది వివిధ విభాగాల సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, జిల్లాకు చెందిన సీనియర్ అధికారులు ఎంపీ హరిబాబు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన శకటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అందరినీ అలరించింది. తర్వాత 2011-12 సిటీ సెక్యూరిటీ వింగ్ లో 12-17 మోటార్ ట్రాన్స్పోర్ట్ వింగ్ లో 17 నుంచి 10 వరకు క్వార్టర్ మాస్టర్ గా సిటీ అరవడ నుండి శ్రీ ఆర్వి రమణ గారు ధర్మారావు గారు నిర్వహిస్తున్నారు. అలాగే స్వాతంత్ర్యానికి రక్షణ కల్పిస్తూ ప్రాథమిక హక్కులను రాజ్యాంగ పరంగా ప్రతి భారత పౌరునికి ప్రసాదించిన శుభ తరుణం నేడు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత ప్రజలు రూపొందించుకున్న భారత రాజ్యాంగం 1950 జనవరిలో ఇదే రోజును అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామ్యమైన మానవులందరికీ పేరు పేరున శిరస్సు వంచి అంజలి ఘటిద్దాం. సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు అమల్లో చేస్తున్నారు. జనవరి 2 నుండి 11 వరకు 5వ విడత జన్మభూమి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకున్నాము. మన జిల్లాను రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిపేందుకు కారణమైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, అధికారులకు ఈ సందర్భంగా హృదయపూర్వక. అటు వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన వేడుకల్లో డిఆర్ఎం ఎంఎస్ మాథూర్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా ఆర్పీఎఫ్, ఎన్సిసి, పోలీస్ దళాల పరేడ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం ప్రసంగిస్తూ వాల్తేరు డివిజన్ సాధించిన ప్రగతిని వివరించారు. కేకే లైన్ పునరుద్ధరణ పనులను కేవలం 58 రోజుల్లో పూర్తి చేసి అందరి మన్ననలు పొందినట్లు చెప్పారు. అదేవిధంగా సరుకు రవాణాలో 4%, ప్రయాణికుల రవాణాలో 2% వృద్ధిని సాధించామని అన్నారు. 9 నెలల కాలంలో రైల్వే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఆపరేటింగ్ నిష్పత్తి 4% పెరిగిందని, 14 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయాలు కల్పించినట్లు ఆయన వివరించారు. The dedication, we pride. The challenge, the mouse and the next lights, there have been few people operating and I'm happy and I pay all kind of challenges, threats. When I was wondering that we are in the 69th year of this great document, the occasion which we celebrate, I realized that over the years, there are certain key principles which were enshrined in the Constitution.
they could not have been actually fulfilled without the role of the Indian Railways. If you look at the kind of freedom that has been enshrined in the Constitution, freedom to profess any kind of profession, freedom to reside anywhere, freedom to work anywhere. These are, without the contribution of the railways, it would not have been possible. The basic fundamental right of Article 14, which gives equal opportunity to everyone. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోర్ట్ చైర్మన్ ఎంటి కృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని పోర్ట్ స్టేడియం వేదికగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిఐఎస్ఎఫ్ దళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కృష్ణబాబు ప్రసంగిస్తూ ఎంతోమంది మహానుభావుల పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఈ క్రమంలో పోర్ట్ ట్రస్ట్ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 1.5 మిలియన్ టన్నుల నిర్దేశిత సామర్థ్యంలో ఇప్పటికే 51 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని విజయవంతంగా చేరుకుందని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది, కార్మికుల ఐక్యతతోనే పోర్టు ప్రగతి ప్రధాన పయనిస్తుందని ఆయన వివరించారు. By undertaking navigation of vessels beyond Paris. Today we are celebrating 69th Republic Day of India, and on this occasion I extend my greetings to all of you, and especially to the members of armed forces and paramilitary forces who are striving relentlessly to protect our sovereignty and guarding our frontiers. Port of Visakhapatnam shares the grief of the families of those who laid their lives in the guarding of the frontiers, protecting the lives of the citizen and valuable installations. With the safe, business-friendly atmosphere, India has registered a promising GDP growth of 6.7% during the last fiscal 2016-17. According to a World Bank report, in all likelihood, India is going to register higher growth rate than... ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీల సాధనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విభజన చట్ట హామీల సాధనకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ రైలు దీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 27న ప్రారంభించనున్న కొనతాల రైలు దీక్షపై వీటిలో స్పెషల్ ఫోకస్. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో మరో ఉద్యమానికి ఊపిరి పోసేందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్రతో పాటుగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్కు పార్లమెంటులో విభజన చట్ట హామీల్లో పొందుపరిచిన అంశాలను కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం అటకెక్కించింది. చూస్తుండగానే 4 ఏళ్ల పాలన ముగిసిన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి కాకపోవడంతో ఉత్తరాంధ్ర నుండి పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. విభజన చట్ట హామీలు అమలు చేసే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త కొనతాల రామకృష్ణ 2 రోజుల రైలు దీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో రాజధాని ఎక్స్ప్రెస్ ను వేదికగా చేసుకుని ఈ నెల 27న విశాఖ నుండి తన దీక్షను ప్రారంభించి ఢిల్లీ వరకు దీక్షను కొనసాగించనున్నారు. కొనతాలతో పాటుగా విశాఖ నుండి వందలాది మంది ఉద్యమకారులు ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ప్రధాన డిమాండ్లుగా పేర్కొంటూనే పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధుల కేటాయింపు, ఉత్తరాంధ్రలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, కడపలో ఉక్కు కర్మాగారం, విభజన చట్ట హామీల మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు తదితరాల సాధనకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ దీక్ష ద్వారా సిద్ధపడుతున్నారు. రైలు ప్రయాణంలో 2 రోజుల పాటు దీక్షలు చేసి ఢిల్లీకి చేరిన అనంతరం అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుసుకుని త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు పరిచే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ తన దీక్షా వివరాలను తెలియజేశారు.
కాగా ఉద్యమానికి సహకరించాల్సిందిగా ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుసుకుని దీక్షకు మద్దతు కూడబెట్టారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఈ రాష్ట్ర అభివృద్ధిపై విభజన చట్టంలో ఏ విధంగా అయితే ఏ అభివృద్ధి కార్యక్రమాలు పొందుపరిచారో అవన్నీ కూడా తూచా తప్పనిసరిగా అమలు పరచాలనేటువంటి ఆలోచనతో ఉత్తరాంధ్ర వెనుకబాటు సంబంధించినటువంటి ఇక్కడ రైల్వే జోన్ ముఖ్యమైన విషయం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, రాష్ట్ర రెవెన్యూ లోటు కానీ, ఇక్కడ గిరిజన యూనివర్సిటీ కానీ, విమ్స్లో ఎయిమ్స్ కింద అది స్థాపించే కార్యక్రమం కానీ, ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నీ కూడా పెట్టి అన్ని రాజకీయ పక్షాల తాలూకా ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా కలిసి వారి మద్దతు తీసుకొని వారి ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులకి నివేదించాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నాం. 48 గంటల దీక్ష 27 ఉదయంతో మొదలుపెట్టి 29 ఉదయం వరకు చేస్తాం. విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ జెండాను పవిత్రంగా చూసి జాతీయ జెండాను మాత్రం పక్కన పెట్టేశారు. పార్టీ సేవాదళ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 69వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నగరంలోని పార్టీ ప్రముఖులందరూ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే యామరపాటుతో జాతీయ జెండా తలకిందులుగా ఎగురువేసిన నేతలు ప్రసంగాలిచ్చే పనిలో ఉన్న తరుణంలో పార్టీ కార్యకర్తలు జరిగిన తప్పిదాన్ని నేతలకు తెలియజేశారు. దీంతో తప్పిదాన్ని సరిదిద్దేందుకు పార్టీ నేతలు వెంటనే జెండాను కిందకు దించి సరిచేసి మరలా యథావిధిగా ఎగురవేసి మమా అనిపించేశారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా నేతలు గుణపాఠం నెరవలేదని కార్యకర్తలు పెదవిరిచారు. ఎంతో పవిత్రంగా భావించి నిర్వహించాల్సిన కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం భాగస్వాములైన టీడీపీ బీజేపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నాయని ఆరోపించారు. సాంప్రదాయంగా మరి అన్ని దేశాల నుంచి ప్రతిసారి ఉత్సవం కూడా ఎవరొకరు ఒక విదేశీ నుంచి ఒక అధ్యక్షులను ఎవరైనా పిలిపించి ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొనే ఒక సాంప్రదాయం మనకు నడుస్తూ ఉంది. ఈసారి కూడా ఏషియా దేశంలోటువంటి 10 మంది దేశాల నుంచి పిలిచారు సార్. 10 దేశాల నుంచి అతిథులు వచ్చారు సార్. గొప్ప విషయమే. మరి గతంలో కన్నా ఇప్పుడు ఒక్కరిద్దరు వచ్చేవారు, ఈసారి 10 మందిని పిలిచారు. ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈరోజు ఈ దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ని వెక్షగా చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ చేసిన నష్టమే మేము కోరుకుంటే విభజన చేశారా? మాకు విభజన వద్దా అంటే విభజన చేశారు. మాకు కాస్ట్ చూపారు, విభజించాల్సిన హక్కులన్నీ చూపించారు, అనేక హక్కులు మీకు ఇస్తామని చెప్పారు. వచ్చిన 2014 లోటు బడ్జెట్ని 6 మాసాల్లో తీరుస్తామన్నారు, రైల్వే జోన్ ఇస్తామన్నారు, మినకోడు ప్రాంతాలను నిధులు ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇలా అనేకమైన చట్టంలో చూపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పెరేడ్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 12 మంది ఉద్యోగులకు ప్రతిభా అవార్డులను వీసీ అందించారు. రిజిస్టార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. Of Andhra University ascends to the dais. Ascends to the dais. Vande Mataram. Chemical Engineering, Andhra University. On the 69th Republic Day. India. Vivida Rupalalo. India achieved independence on the back of sacrifices made by numerous freedom fighters and patriots. Secular and democratic values reverberate through each and every individual of our society, and this is what has made our nation strong over the years. The Constitution Drafting Committee was formed on August 29, 1947, and the Constitution Assembly approved
the Constitution number 26, 1949. In his closing speech of the Constituent Assembly of India on November 26, 1949, Bharat Ratna Dr. Bhim Rao Ambedkar, the chairman of the Constitution Drafting Committee, remarked, I quote, "Independence is no doubt a matter of joy, but let us not forget this independence has thrown on us great responsibilities," unquote. Finally, the Indian Constitution came into effect on January 26, 1950. On this day, విస్తరణ దిశగా అడుగులేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను మరింత ప్రగతి పదంలో నడిపేందుకు అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాలు కృషి చేయాలని స్టీల్ ప్లాంట్ సీఎండి మధుసూదన్ అన్నారు. ఉక్కు నగరం తృష్ణా మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సిఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పురోభివృద్ధిలో అందరి కృషి ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్రగామిగా నిలిచిందన్నారు. 2020 నాటికి విస్తరణ పనులన్నీ పూర్తయితే ప్లాంట్కు ఎటువంటి ఢోకా ఉండదని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. सफेद रंग शांति व सच्चाई का प्रतीक और हरा रंग इस राष्ट्र की प्रगति व समृद्धि को दर्शाता हुआ पीपल डॉग वहां पर माननीय मुख्य अतिथि महोदय को इसके लिए महिला समिति सीआईएसएफ होमगार्ड प्रिंसिपल्स एंड टीचर्स ऑफ डिफरेंट स्कूल्स एंड ऑल्सो द स्पेशल ग्रीटिंग्स फ्रॉम द अथॉरिटीज फ्रॉम मिनिस्टर स्टील गवर्नमेंट ऑफ इंडिया द स्टेट एंड सेंट्रल गवर्नमेंट अथॉरिटीज द डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन द प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది జీవీఎంసీ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకత నెలకొంది. నగరంలోనే అతి ఎత్తైన స్తంభంపై జాతీయ జెండా ఆవిష్కరింపబడింది. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 105 అడుగుల ఎత్తులో మూవన్నెల జెండా రెపరెపలాడింది. నగరంలోని విమానాశ్రయం ప్రాంతంలో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఉండగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 600,000 రూపాయల వ్యయంతో 105 అడుగుల ఎత్తైన స్తంభం ఏర్పాటు చేసి 30 అడుగుల త్రివర్ణ పతాకాన్ని కొలువుదీర్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయాన్ని అందించేందుకైనా తాము సిద్ధమని చెప్పారు. వినికిడి లోపంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు త్వరలోనే ఎలక్ట్రానిక్ పరికరాలు అందించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులకు సొంత ఇళ్లను ఏర్పాటు చేసే కలను అతి త్వరలోనే నెరవేరుస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందించారు. ఈరోజు భారతదేశం ఒక డెవలపింగ్ కంట్రీగా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఆ అన్ఎంప్లాయిడ్ అందరికీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు కేటాయిస్తాము. అందుకే వాళ్ళందరినీ తీసుకొచ్చామని చెప్పాము ప్రజా దర్బార్స్కి.
అదే మాదిరిగా ఈరోజు 480 crores 480 కోట్లు మోడీ గారేమో ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 530,000 మందికి పని ఏవైతే వయసు పైన పడిన వాళ్ళకి ఒక కర్ర కానీ లేదనుకుంటే ఒక వీల్ చైర్ కానీ లేదనుకుంటే వినికిడికి మెషిన్స్ కానీ కళ్ళ జోడు కానీ ఇవన్నీ కూడా కనీసం పళ్ళు వయసు పైన పడిన తర్వాత అవన్నీ అవసరం వస్తాయి. పేదరికలు ఉండేవారికి అటువంటివి నోచుకోలేకపోతారు. కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే పళ్ళు కొనుక్కోలేకపోతారు. కళ్ళ ముందు కర్రలు కనిపిస్తున్నా సరే ఆ కర్ర తీసుకుని దోతకి ఆ పిల్లలు కొనివ్వలేకపోతారు. ఇది కేవలం పేదరికం వల్ల. అందుకే అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ పెద్ద ఆయన మోడీ గారు ఆలోచన 480 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించి పేదలు వెనుకబడిన వర్గాల సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 19వ వార్షికోత్సవం సందర్భంగా కూర్మనపాలెంలో 700 మంది నిరుపేద మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సామాజిక సేవా దృక్పథంతో టీఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తిప్పల రమణారెడ్డి చేస్తున్న కృషి ఎనలేదని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నిరుపేదలకు చేతనిస్తూ మరింత మంది ముందుకు రావాలని ఆకాంక్షించారు. సోదరులు గత 20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నారు. వారి మాటలో ఒక 3 మాటలు చెప్పారు. ఒకటి ఏంటంటే కన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గుర్తించుకోవాలండి. ఇది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా పాటించాల్సినటువంటి మాట. అలాగే మానవ సేవే మానవ సేవ అని చెప్పేసి ఎప్పుడైతే మనం దేవుడికి పూజ చేసే దానికన్నా ఏదో ఒక పేద ప్రజలకి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటే అంతకంటే పెద్ద సేవ ఇంకోటి లేదని చెప్పేసి, డ్రైవర్ సేవ ఇంకోటి లేదని చెప్పేసి అది కూడా అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి మాట. మూడోది అన్నిటికంటే కష్టమైనది డబ్బులు సంపాదించడం. దానికన్నా కష్టమైనది సేవ చేయడం. సేవ మహనీయుల ఆశయ సాధనకు పునరంకితమవ్వాలని గాజువాక తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. కార్యాలయ ఆవరణలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పారు. మహనీయులు చూపిన మార్గంలో నడుచుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. విద్యార్థి దశలోనే మహనీయుల త్యాగాలను తెలుసుకుని వారు చూపిన బాటలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చేతన్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైన ఫామ్ చేసిన కాంగ్రెస్ ఫామ్ చేసిన కమ్యూనిస్ట్ ఫామ్ చేసిన ఈ కంట్రీ తలకు ప్రతి ఒక్కటి మేము ఎంజాయ్ చేస్తాం. ఈ కంట్రీ తలకు ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉన్నదో దాన్ని తీసుకెళ్ళి మీకు నెత్తి మీద పెట్టుకుని ఇంటి మీద పెట్టుకుని దాన్ని ఎగరేస్తూ ఎప్పుడు దాన్ని సాల్యూట్ చేస్తూ ఉండాలి. కానీ నేను మంచం మీద వేసి పడుకుంటాను, కాళ్ళ కింద వేసి తొక్కేస్తాను అన్నానికి ఎవరికి హక్కు లేదు. దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ మదర్కి ఫాదర్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, మీ గాడ్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, అట్ ద సేమ్ టైం మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఇవ్వాలి. అది ఎప్పుడు కూడా పైన ఎగురుతూనే ఉండాలి. ఎప్పుడు పొరపాట్లు మీరు ఎక్కడైనా కింద పడినట్టు చూసినా దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ తీసి ఇక్కడ పెట్టుకోండి. నేషనల్ ఫ్లాగ్ ఇస్ అవర్ ప్రైడ్. మా వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. అవునా కదా? మీకు కొంచెం పెద్ద అయితే అంతుంది. ఇండియాలో ఉండడం వల్ల మనం ఎంత అదృష్టవంతులము. కొన్ని కొన్ని కంట్రీస్ వెళ్ళొస్తున్న వాళ్ళు వాళ్ళు పడుతున్న బాధలు చెప్తూ ఉంటే మన బాధ అనిపిస్తుంది. ఆహా, ఇండియా లాంటి కంట్రీలో. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవాభావంతో స్పర్శ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమేష్ అన్నారు. జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ హై స్కూల్ ప్రాంగణంలో స్కూల్ పూర్వ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిశ్చయించడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా 1987-88 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులను అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదాన ఆవశ్యకతను గుర్తించి రక్తదానం చేయాలని కోరారు. ముఖ్యంగా యువత విరివిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. మంచి పని చేస్తారు సాధ్యమైన పని అనేది. ఎందుకంటే ఈరోజు సొసైటీలో
యాక్సిడెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ కన్ఫ్యూషన్లు కానీ రక్తం చాలా అవసరం ఉంటుంది. చాలా మంది రక్తదాన అవగాహన లేదు పూర్తిగా. ఇది మన సొసైటీలో మన పాపులేషన్లో 1% ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం ఒకసారి రక్తదానం చేస్తే రక్తం ఎక్కడ కొడతలు ఉండడం మీకు తెలియదు చాలా మందికి. ఇప్పుడు చాలా మంది అపోహలు ఉన్నాయి, రక్తదానం అనేది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా కూడా ఏజ్ గ్రూప్. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పివి సురేష్ అన్నారు. ట్రస్ట్ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్త కొరతతో అనేక మంది ప్రాణాలను కోల్పోయే పరిస్థితులను రూపుమాపేందుకు యువత ముందుకు రావాలన్నారు. గత ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో 509 మంది యువకుల నుంచి రక్తాన్ని సేకరించి రోటరీ బ్లడ్ బ్యాంకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది దానిని మరింత విస్తరించే దిశగా 1000 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించనున్నట్లు ఆయన వివరించారు. మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవం రోజున పెట్టడం అనేది ట్రస్ట్ స్థాపించడం కానీ అదే రోజున మొదటి సంవత్సరం 188 యూనిట్లు మేము కలెక్ట్ చేయడం, 2వ సంవత్సరం విశాఖ జిల్లాలోనే అత్యధికంగా 509 యూనిట్లు కలెక్ట్ చేయడం, ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం దాన్ని అధిగమించాలని ఇంకా ఎక్కువ మందికి కిందటి సంవత్సరం 817 మందికి మేము బ్లడ్ సమకూర్చగలిగాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది కలెక్షన్ వస్తే ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని సదుద్దేశంతో ఇంత భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు రోటరీ బ్లడ్ బ్యాంక్ నుంచి వినోద్ గారు ఎస్పెషల్లీ, ఎందుకంటే మాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ గ్రూప్ రేర్ గ్రూప్స్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేస్తారు. శ్రీ గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్ణ మార్కెట్ ప్రాంతంలోని పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని న్యాయవాది శ్రీనివాస్, డైరెక్టర్ కొనతాల శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం కొనతాల శ్రీనివాస్ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భాన్ని పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. భావితరాలకు మహనీయుల గొప్పదనాన్ని తెలియజేసే లక్ష్యంతో జాతీయ పతాకం, స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలతో విద్యార్థుల ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు. ఈరోజు మన భారతదేశం రిపబ్లిక్ డేగా యావత్ భారతదేశం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. దీనికి ముఖ్య కారణం ఈరోజు 26వ జనవరి 1950వ సంవత్సరంలో మన భారత రాజ్యాంగాన్ని అప్పుడున్న ప్రభుత్వం ఆమోదించి ఆ రోజు నుంచి రాజ్యాంగం అమలులోకి రావడం సందర్భంగా దృష్టిలో పెట్టుకొని గణతంత్ర భారతదేశంగా రూపుదిద్దుకోవడం వల్ల ఆ రోజు నుంచి మన భారతదేశం సార్వభౌమ సార్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. అందుకని ప్రతి సంవత్సరం కూడా మనం 15వ తేదీ అలాగే 26వ తేదీ కూడా మన భారతీయ పతాకమైన జెండాని ఆవిష్కరించి భారతదేశ నగరంలోని ద్వారకా నగర శ్రీకృష్ణ విద్యా మందిర్లో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ప్లే స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో అలరించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనం, వారి పోరాట పటిమను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన నీ ప్రేమే నా ప్రాణం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. శివాజీ పార్క్ సమీపంలోని తన కార్యాలయంలో చిత్ర దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు శ్రీహరి చిత్ర విశేషాలను తెలియజేశారు. కేవలం 2 వారాలు చిత్రాలు ఆడటమే గగనమైన ప్రస్తుత రోజుల్లో తమ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమన్నారు. అంతా కొత్త నటీనటులతో తీసిన చిన్న సినిమాను ప్రేక్షకాదరణ పొందడం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే మరో చిత్రాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు.
సాధారణంగా ఈ రోజుల్లో 2-3 వీక్స్ ఆడమే కష్టమైపోతుంది. అలాంటిది ఒక మా సినిమాని 50 రోజులు ఆడించిన ప్రేక్షకులకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇది అసలు 50 రోజులు ఎందుకు ఆడిందంటే దానికి రీజన్ కూడా నాకు తెలుసు అండి. అదేంటంటే ఈ కథాబలం అండి. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ఇందులో హీరో తన ప్రేమ కోసం, చెప్పాలంటే జనరల్గా ప్రేమ కోసం ప్రాణం ఇస్తారు, కానీ ఈ సినిమాలో హీరో ప్రాణం కంటే ఎక్కువైందే ఇచ్చాడండి. అదే ఈ సినిమా. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించి ఎంతో ఆనందాన్ని మిగిల్చింది. నేను వృత్తిపరంగా డాక్టర్ని అండి, నేను MBBS చేసిన డాక్టర్ని. అయితే సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీశాను నేనే హీరోగా చేసి. నగరంలోని శ్రీకశ్యప్ డిగ్రీ కళాశాల 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. నిరంతరం పుస్తకాలతో గడిపే విద్యార్థులకు కాస్త ఆట విడుపు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసి నూతన ఉత్సాహాన్ని అందించేందుకు దోహదపడతాయన్నారు. ఇక్కడ మనం మన యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవుతాయి అండ్ చాలా ఎంతూజియాస్టిక్గా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఐ థ్యాంక్ ది మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు షో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజ్పథ్లో మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం చంద్రబాబు గైర్హాజరు. దావోస్ పర్యటన నేపథ్యంలో ఆలస్యం. ఏపీ చరిత్రలో తొలిసారిగా ఘటన. నగరవ్యాప్తంగా వేడుకగా జరిగిన 69వ గణతంత్ర దినోత్సవం. ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్. గణతంత్ర వేడుకల్లో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిర్లక్ష్యం. తలకిందులుగా జాతీయ పతాక ఆవిష్కరణ. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్వని నేతలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీల సాధనకై పోరుబాట పట్టిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక. 2 రోజుల రైలు దీక్షకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి కొణతాల. వీటిలీ న్యూస్ సమాప్తం. నమస్కారం.